अरे रेश्मा कीर्ति शैलू ఎక్కడ చేర్చారా రండి గిన్నెలు దామని నేను పుట్టిన రోజుకి వెళ్ళాలి పనివారు ఎవరు కనిపించట్లేదు వాళ్ళు తొందరగా వచ్చి వాకిలి ఊడిస్తే మనం పుట్టిన రోజుకి వెళ్ళొచ్చు అరే రేష్మా కీర్తి శైలు రాన్రా తొందరగా బట్టలు తగాలి ఇలాగే ఉంటే ఇంట్లో పనులని నాతోనే చేయించేటట్లుంది ఈ చిత్రంలోని పాత్ర సన్నివేశాలు కేవలం కల్పితం మాత్రమే ఎవర్ని ఉద్దేశించి తీసినవి కాదు అమ్మేషా పన్నశాల వచ్చేసింది దయచేసి फोन सिच्चा पड़ी वे चुद बड़ी वाणी पनशाल अड़ी एवर बाबू नु रोड अड्त పన్నశాలకెళ్ళాలండి రెండు దారులు ఏటెళ్ళాలో కొద్ది చెప్తారా కాదు గానీ నిన్నెప్పుడు ఏమడి చూడలేదు కదా మాది ఊరు కాదండి హైదరాబాద్ నుంచి వచ్చాను మీ చుట్టాలన్న ఎవరన్నా ఉన్నారా బాబు ఇక్కడ లేదు సార్ మాకు ఇక్కడ ఫ్రెండ్ ఉంది అతన్ని చూడడానికి వచ్చాను అంత దూరం నుంచి మీ ఫ్రెండ్ ని చూడడానికి వచ్చావా నువ్వు ఇయల మా ఫ్రెండ్ బర్త్డే సార్ అందుకే వచ్చాను మరి ఫోన్ చేయిపోయావా బాబు ఫోన్ చేసిన సార్ స్విచ్ ఆఫ్ అవుతుంది సరే బాబు ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతే వచ్చింది గానీ అడ్రస్ తీసుకున్నావా మరి తీసుకోలేదండి అడ్రస్ ఫోన్ కూడా కలవట్లేదుగా బాబు అతని దగ్గరికి ఎట్లాల్తావ్ పన్నశాల వచ్చి ఎవర్ని అడిగినా అతని అడ్రస్ చెప్తానన్నా సార్ సరే బాబు నేను అట్టే వెళ్తానా దా నిన్ను దింపుతా సరే సార్ ఇక్కడ బాగా వరి పంటలు పండుతాయి బాబు అదిగో పర్ణశాల అదే తీసుకెళ్లి దింపేస్తా నేను ఆ పదండి బాబు గా ఇటే ఎల్లాలి బాబు కొంచెం ముందుకెళ్లి లెఫ్ట్ తిరుగు అదే పర్ణశాల నేను పొలం కాడికి వెళ్ళాలి థ్యాంక్ యూ సార్ అదే మా సిటీలో అడ్రస్ అడిగితే వాళ్ళు ఆస్తులు రాసి ఇచ్చినట్టు చూసి వెళ్ళిపోతారు సార్ ఇక్కడ దాకా దింపినందుకు థ్యాంక్ యూ ఇదే ముర్ద బాబు ఒక్కడు కూడా కాపడ ఇప్పుడు సాకేత్ గంతో నీకేం పనిరా ఇయలవాడు పుట్టిన రోజు సార్ పార్టీ ఇస్తా అన్నాడు అందుకే వచ్చా ఓహో ఇయలవాడు పుట్టిన రోజా మా ఎవరికి చెప్పకుండా సిటీ నుంచి వాళ్ళ ఫ్రెండ్ ని పిలిపించి పార్టీ ఇస్తాడా చెప్తా వర్ సంగతి ఏంటి సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు ఏం లేదురా సార్ అయితే అడ్రస్ చెప్పండి నువ్వు చెప్పిందిరా నమ్మబుద్ధి కట్టలేదురా అడ్రస్ చెప్పని ఏం చెప్పు ఇతను ఎవరో బానే ఉన్నారుగా చెప్పినంత ఇని అడ్రస్ చెప్పకుండా పోతున్నా ఇక్కడ చివరి దాకే ఉంది ఇక్కడ ఎవరు లేరు అనుకుంటారు బోదాం
ఆ బల్ల మీద ఎవడో కూర్చున్నట్టు అని అడుగుదాం. సాకిట్ వాళ్ళ అడ్రస్ చెప్పరా. సాకిట్ గారి అడ్రస్ నీకెందుకు? నేను అలా ఫ్రెండ్ని సార్ హైదరాబాద్ నుంచి వచ్చాను. ఏంటి హైదరాబాద్ నుంచి వచ్చి కూర్చో కూర్చో. సార్ కొంచెం అడ్రస్ చెప్పండి సార్. సాకిట్ వాళ్ళది అడ్రస్ తెలుసు కానీ అక్కడ హైదరాబాద్లో చిరంజీవి వాళ్ళ అడ్రస్ తెలుసు సార్? ఆ తెలుసండి. నేను అడ్రస్ చెప్తే కానీ ఎప్పుడైనా హైదరాబాద్లో వచ్చినప్పుడు చిరంజీవి వాళ్ళు ఇల్లు చూపెట్టు. అడ్రస్ అడిగితే అడ్రస్ చెప్పకుండా అనవసరమే అన్నీ అడుగుతాను. ఏం సార్ మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? ఏం లేదు ఏం లేదు. ఇంతకు నేను అడిగిన దానికి సమాధానం చెప్పలేదేంటి? సర్లే రండి సార్, వస్తే మిమ్మల్ని దగ్గర ఉండి తీసుకెళ్తా. ఇందుకేం పని మీద వచ్చినావు సాకిట్ వాళ్ళ దగ్గరికి? ఇలా పుట్టినరోజు సార్, అందుకే వచ్చాను. సరే వాడు ఫోన్ నెంబర్ ఇస్తే కానీ ఫోన్ చేయి. సార్ వాడికి ఆల్రెడీ చేశాను సార్, వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. నేను నంబర్ ఇస్తే స్విచ్ ఆఫ్లో ఉన్న వాళ్ళు కూడా ఫోన్ ఎత్తి మాట్లాడతారు. ఇలా పొద్దుటే అందరు నాకు భలే దొరికారుగా, ఫోన్ స్విచ్ ఆఫ్ అయితే వాడు ఎలా మాట్లాడతాడు? బాబు మళ్ళీ ఏంటి నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావు? ఏం లేదు సార్, మీ దగ్గర నుంచి ఎట్లయింది తప్పించుకోవాలి. హలో హలో సార్, ఏంటి ఫోన్ రాబోయని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్తున్నారు? ఎవరిని అడిగిన అడ్రస్ చెప్పట్లే. ఇక్కడ ఎవరు కూర్చున్నారా అని అడుగుదాం. ఎవరు బాబు మీరు? ఏమండి నాకు కొంచెం సాకిట్ అడ్రస్ చెప్తారా? చెప్తాదని కూర్చో బాబు. సాకిట్ అడ్రస్ ఎందుకు? సాకిట్ నా ఫ్రెండ్ అండి, ఇవాళ ఆడి బర్త్డే పార్టీ ఇస్తా అన్నాడు. పొద్దు నుంచి ఎవరిని అడిగినా అడ్రస్ చెప్పట్లే, ఊరంతా తిరుగుతున్నా. అవును సాకిత్ నాకు కూడా చెప్పాడు ఈరోజు సాకిత్ పుట్టినరోజు అని. నన్ను కూడా రమ్మన్నాడు. సరే ఇద్దరం కలిసి వెళ్దాం. అమ్మ పొద్దు నుంచి కాలం వచ్చేటట్టు తిరుగుతూ ఇప్పుడు దొరుకుతుంది ఆడ అడ్రస్. సరే నీ పేరేంటి? నా పేరు పటేల్. సరే పటేల్, వాకిలంతా చెత్తగా ఉంది, ఉడిపించి వెళ్దాం. సరే మేడం. అరే రేష్మ, కీర్తి, శైలు ఎక్కడ తెచ్చారు రా తొందర రండి. వాకిలు ఊడవండి, మీరు వచ్చి నేను తొందరగా పుట్టినరోజుకి వెళ్ళాలి. ఏమైంది మేడం? పనివారు ఎవరు కనిపించట్లేదు, వాళ్ళు తొందరగా వచ్చి వాకిలు ఊడిస్తే మనం పుట్టినరోజుకి వెళ్ళొచ్చు. మేడం వాళ్ళు ఎవరు వచ్చేటట్లేరు మేడం, నేను వాకిలు ఊడుస్తా, మీరు రెడీ అవ్వండి. సరే తొందరగా ఊడ్చు వెళ్దాం. మేడం ఊడడం అయిపోయింది, తొందరగా వస్తే పుట్టినరోజుకి వెళ్దాం. అరే రేష్మ, కీర్తి, శైలు ఎక్కడ చచ్చారా రండి, గిన్నెలు తోమని, నేను పుట్టినరోజుకి వెళ్ళాలి. మాకోసం మా సాకేత్ గారు ఎదురు చూస్తుంటాడుతున్నారు, రండిరా. మళ్ళీ ఏమైంది మేడం? మనం వచ్చేసరికి పొద్దు పోతుంది, అందుకనే వీళ్ళని పిలిచి గిన్నెలు తోమిద్దామంటే వీళ్ళు ఎటో పోయారు. అరే రేష్మ, కీర్తి, శైలు ఎటు పోయారు రా తొందర రండి, గిన్నెలు తోమాలి. మేడం వాళ్ళు వచ్చేటట్లేరు, నేనే గిన్నెలు తోముతా. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది, అందరం ఒకటే పని చేస్తూ అలుపు సలుపేమున్నది. మేడం గిన్నెలు తోమ అయిపోయింది, వెళ్దామా? అరే కీర్తి, రేష్మ, శైలు ఎక్కడ చచ్చారా? మళ్ళామైంది మేడం, నిన్న నుంచి విడిచిన బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి, వాటిని ఉతికిచ్చి వెళ్దాం. అరే రేష్మ, కీర్తి, శైలు రాన్రా తొందరగా బట్టలు ఉతకాలి. ఇలాగే ఉంటే ఇంట్లో పనులన్నీ నాతోనే చేయించేటట్లుంది. అందరు ఫ్రెండ్స్ పుట్టినరోజుకి వస్తే దావత్ ఇచ్చడమేమో కానీ వాళ్ళ అడ్రస్ దొరికేసరికి నా ప్రాణం పోయేటట్టు ఉంది. నాకు దావత్ వద్దు, ఏమొద్దు, నేను పోతా. పుట్టినరోజుకి వెళ్దాం.